ஓகேம்மா, குட் மார்னிங். குட் மார்னிங். ரைட், సో నిన్న క్లాసులో మనం డిహెచ్టిఎంఎల్ కి సంబంధించి కొన్ని కాన్సెప్ట్స్ చూసామమ్మా. సో డైనమిక్ హెచ్టిఎంఎల్ మనం క్రియేట్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ సహాయంతో మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ యాక్సెస్ చేస్తూ ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి కంటెంట్ ని మనం చేంజ్ చేయొచ్చు, అలానే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని కూడా మనం కొత్తగా యాడ్ చేయొచ్చు, కావాలనుకుంటే కొన్నిటిని రిమూవ్ చేయొచ్చు. రైట్, సో నిన్న పార్ట్ లో మనం డేటా వాలిడేషన్ గురించి మళ్ళీ డీప్ గా చూసాము. ఓకే, సో ఈ విధంగా ఫార్మ్స్ ని సబ్మిట్ చేసే ముందు క్లయింట్ సైడ్ డేటా వాలిడేషన్ జరగాలి అనేది మనం చూసాము. అలానే నెక్స్ట్ వచ్చేసి ఒక న్యూ విండోని మనం ఎలా ఓపెన్ చేయాలి. ఓకే, సో యూజింగ్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ విండో డాట్ ఓపెన్ ద్వారా మనం ఒక న్యూ విండోని ఎలా ఓపెన్ చేయాలి అది కూడా మనం చూడటం జరిగింది. అలానే కన్ఫర్మ్ ఫంక్షన్. ఓకే, సో ఫామ్ ని సబ్మిట్ చేసే ముందు సో యూజర్ యొక్క కన్ఫర్మేషన్ ఇంకొకసారి మనం తీసుకోవటం. ఓకే, సో ఈ ఫామ్ ని సబ్మిట్ చేయమంటారా లేదా మీరు ఏమైనా ఎడిట్ చేసుకుంటారని మనం టూ ఆప్షన్స్ ఇస్తాము. సో అతను కనుక ఓకే ప్రెస్ చేస్తే ఫామ్ విల్ బి సబ్మిటెడ్ టు ద సర్వర్, అదర్వైజ్ ఫామ్ ఇక్కడే ఉంటుంది, మళ్ళీ అతను ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధమైనటువంటి జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ఉపయోగించుకొని మనం మన వెబ్ పేజ్ని ఇంటరాక్టివ్ గా మార్చవచ్చు. సో ఇదంతా కూడా మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ఓకే, సో ఈ క్లాస్ లో ఇంకొన్ని డిహెచ్టిఎంఎల్ కాన్సెప్ట్స్ గురించి చూద్దాము. సో ఈ రోజు ఫస్ట్ మనం చూడబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే ఓకే, సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి రోల్ ఓవర్ ఇమేజెస్ అన్నమాట. మేబీ యూ కెన్ పుట్ ఏ హెడింగ్ రోల్ ఓవర్ ఇమేజెస్, రోల్ ఓవర్. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద వెబ్ పేజ్ మనం ఓపెన్ చేసాము. ఈ వెబ్ పేజ్ లో మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఓకే, సో చూడండి, నేను ఎప్పుడైతే ఈ ఇమేజ్ మీదకి నేను కర్సర్ కదిలిస్తున్నాను, చూడండి ఇమేజ్ మీదకి నేను కర్సర్ ని ప్లేస్ చేయబోతున్నాను. ఓకే, సో కర్సర్ ని ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ కర్సర్ తీస్తున్నాను, మళ్ళీ కర్సర్ ప్లేస్ చేస్తున్నాను, మళ్ళీ కర్సర్ తీస్తున్నాను. చూస్తున్నారమ్మా, సో ఇక్కడ ఏం జరుగుతుంది, యాక్చువల్ గా ఇదే పాయింట్ లో మనకి టూ ఇమేజెస్ కనిపిస్తున్నాయి, ఒకే పాయింట్ లో టూ ఇమేజెస్ కనిపిస్తున్నాయి, కాకపోతే రెండు కూడా ఒకేసారి కనిపించట్లేదు. సో మౌస్ అంటే మన కర్సర్ ని దాని మీద ప్లేస్ చేసినప్పుడు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, కర్సర్ ని ఆ ఇమేజ్ మీద తీసేసినప్పుడు ఇంకొక ఇమేజ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఎలా పాసిబుల్ అయిందంటే బికాస్ ఆఫ్ ది ఈవెంట్స్, ఇది మౌస్ కి సంబంధించిన ఈవెంట్స్ అన్నమాట ఇవి. ఓకే, మౌస్ ని ప్లేస్ చేసినప్పుడు మౌస్ ని తీసేసినప్పుడు మనకి ఈ విధంగా ఇమేజెస్ ని మనం మార్చవచ్చు. ఓకే, రోల్ ఓవర్ అనమాట అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా రోల్ అవుతూ ఉంటాయి ఇమేజెస్, మన కర్సర్ ఇలా కదిలిస్తూ ఉంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ నేను కర్సర్ ని ప్లేస్ చేసినప్పుడు ఒక ఇమేజ్ వస్తుంది, తీసేసినప్పుడు ఒకటి వస్తుంది. ఓకే, సో బై యూజింగ్ దీస్ టూ ఈవెంట్స్ ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ అవుట్, ఆల్రెడీ నిన్న చూసాం కదా మనం ఆన్ సబ్మిట్, ఓకే, సో ఆన్ కన్ఫర్మ్, ఆన్ క్లిక్ ఇలాంటివన్నీ మనం చూసాం కదా. సో అలాంటిదే ఒక ఫంక్షన్ అనమాట ఇవి, ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ అవుట్. సో ఈ టూ ఫంక్షన్స్ ద్వారా మనం ఈవెంట్స్ రైజ్ చేసినప్పుడు ఏం చేయాలి, మన బాడీలో ఉన్నటువంటి ఇమేజ్ సోర్స్ మారిపోవాలన్నమాట. ఓకే, సో ఇంత ముందు వరకు ఒక ఇమేజ్ ఉంటుంది, తీసేసినప్పుడు ఒక ఇమేజ్ రావాలి, ప్లేస్ చేసినప్పుడు ఒక ఇమేజ్ రావాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ద చేంజ్ ద సోర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇమేజ్. ఓకే, సో ఇమేజ్ ట్యాగ్ రాయటం మీకు తెలుసు, ఐఎంజి ట్యాగ్ లో మీరు ఎస్ఆర్సి అంటే ఏదైతే ఇమేజ్ మనం అక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాము ఎస్ఆర్సి ద్వారా మెన్షన్ చేస్తారు, అలానే దానికి హైట్ విడ్త్ మనం మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే జావా స్క్రిప్ట్ ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ఇమేజ్ ట్యాగ్ ని యాక్సెస్ చేస్తూ ఆ ఇమేజ్ ట్యాగ్ సంబంధించిన సోర్స్ ని మనం మాడిఫై చేయబోతున్నాం. ఓకే, సోర్స్ ని మనం మాడిఫై చేస్తాం అన్నమాట. సో కర్సర్ ప్లేస్ చేసినప్పుడు ఒకటి, తీసేసినప్పుడు ఒకటి వచ్చేలాగా మనం సోర్స్ ని మాడిఫై చేయాలి. సో ఎప్పుడెప్పుడు మాడిఫై చేయాలి, మౌస్ ని ప్లేస్ చేసినప్పుడు, మౌస్ ని తీసేసినప్పుడు. ఓకేనా, సో ఈ విధంగా గనక మనం ఆన్ మౌస్ ఓవర్ ఆన్ మౌస్ అవుట్ ఈవెంట్స్ ద్వారా ఇమేజెస్ ని గనక చేంజ్ చేస్తూ ఉంటే దాన్ని రోల్ ఓవర్ ఇమేజెస్ అంటారు. ఓకే, సో ఇమేజ్ రోల్ ఓవర్స్ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి అక్కడక్కడే మనకి మారిపోతూ ఉంటాయి అనమాట రోల్ ఓవర్. ఓకే, రోల్ ఓవర్ అనమాట తిరుగుతూ ఉంటాయి అనమాట, మన కర్సర్ అక్కడ కదిలిస్తుంటే తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో దీని కోడ్ చాలా సింపుల్ కోడ్ ఇది. ఓకే, సో వెరీ వెరీ సింపుల్ కోడ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఈ బాడీలో డైరెక్ట్ గా మనం ఇక్కడే స్క్రిప్ట్ కి రాసేస్తున్నాము. సో ఇది మన ఇమేజ్ ట్యాగ్. ఓకే, సో ఇది మన ఇమేజ్ ట్యాగ్, జనరల్ గా ఫస్ట్ ఉండేది మనకి ఇమేజ్ ట్యాగ్ పేజ్ లోడ్ అవగానే ఒకటి ఉంటుంది. ఓకే, నేను జూమ్ చేశాను ఇప్పుడు అందుకే మీకు పెద్ద కనిపిస్తుంది.
ఇది నార్మల్. ఓకే, సో ఇనీషియల్ గా మనకి ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంది, దానికి మనం పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను, జావా స్క్రిప్ట్ ద్వారా మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే వాటికి ఖచ్చితంగా నేమింగ్ మనం ఇవ్వాలి. ఆ నేమ్ ద్వారానే మనం వాటిని యాక్సెస్ చేయగలం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ ఓవర్ అంటే ఎప్పుడైతే నేను ఆ పర్టికులర్ ఇమేజ్ మీద మౌస్ ని ప్లేస్ చేస్తానో ఇక్కడ నేనేం చేస్తున్నాను, దానికి సంబంధించినటువంటి సోర్స్ ని మార్చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ ఓవర్, దిస్ ఇస్ అన్ ఈవెంట్. ఈవెంట్ ఎన్కౌంటర్ చేసినప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ చేంజింగ్ ద సోర్స్. ఓకే, సో ఈ డాక్యుమెంట్ లోని ఇమేజ్ వన్, ఇమేజ్ వన్ అంటే ఏంటి, మనం ఈ ఇమేజ్ ట్యాగ్ ఇచ్చుకున్నటువంటి పేరు ఇదిగోండి, ఇమేజ్ వన్. ఓకే, సో దాని యొక్క సోర్స్ ని 1.jpg గా ఒకసారి, అంటే మౌస్ ఓవర్ చేసినప్పుడు 1.jpg వచ్చింది, మౌస్ అవుట్ చేసినప్పుడు అంటే మౌస్ నేను కర్సర్ ఇమేజ్ నుంచి ఇక్కడ నుంచి తీసేసినప్పుడు 2.jpg వస్తుంది. చూడండి, సో కర్సర్ ని ప్లేస్ చేసినప్పుడు ఒకటి, తీసేసినప్పుడు ఒకటి, ప్లేస్ చేసినప్పుడు ఒకటి, తీసేసినప్పుడు ఒకటి, ఈ విధంగా రావాలంటే మనం ఈ రెండు ఈవెంట్స్ ని యూజ్ చేస్తాం, ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ అవుట్. ఈవెంట్స్ ఎన్కౌంటర్ చేసిన ప్రతిసారి కూడా మనం ఇమేజ్ యొక్క సోర్స్ ని చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవాలి. డాక్యుమెంట్ ఈస్ ద రూట్ ఎలిమెంట్, డాక్యుమెంట్ ఈస్ ద రూట్ ఎలిమెంట్. సో ఆ డాక్యుమెంట్ లోని ఇమేజ్ వన్ ఈస్ ద ట్యాగ్ నేమ్, మనం ఏదైతే ఎలిమెంట్ ని యాక్సెస్ చేస్తామో దాని యొక్క నేమ్ అనమాట ఇమేజ్ వన్ అనేది. దాని యొక్క ప్రాపర్టీ ఏంటి, సోర్స్. ఓకే, సో దాని సోర్స్ ప్రాపర్టీ ఉంది కదా, యాట్రిబ్యూట్. సో ఆ సోర్స్ యాట్రిబ్యూట్ ని మనం చేంజ్ చేస్తాం. మౌస్ ఓవర్ అయినప్పుడేమో 1.jpg, మౌస్ అవుట్ అయినప్పుడేమో 2.jpg ఉండేలాగా మనం ఇక్కడ సోర్స్ ని చేంజ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈవెంట్స్ ఫైర్ అవుతాయో, మనం వెబ్ పేజ్ని రన్నింగ్ లో ఉంచినప్పుడు ఎప్పుడైతే ఈవెంట్స్ ఫైర్ అవుతాయో, మౌస్ ఓవర్ మౌస్ అవుట్, మౌస్ ఓవర్ మౌస్ అవుట్, సో ఈవెంట్స్ ఫైర్ అయిన ప్రతిసారి కూడా స్క్రిప్ట్ రన్ అయి ఆటోమేటిక్ గా ఆ సోర్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, మౌస్ ఓవర్ మౌస్ అవుట్. ఓకే, సో మనం మౌస్ ని కదిలించిన ప్రతిసారి ఈవెంట్ ఫైర్ అవుతూనే ఉంటుంది, మౌస్ ఓవర్ మౌస్ అవుట్, మౌస్ ఓవర్ మౌస్ అవుట్. ఓకే, ఓవర్ అవుట్, ఓవర్ అవుట్. సో మనం ఎన్నిసార్లు కదిలించినా సరే అన్నిసార్లు ఆ ఈవెంట్ ఫైర్ అవుతూనే ఉంటుంది. ఈవెంట్ ఫైర్ అయిన ప్రతిసారి కూడా దాని సోర్స్ అనేది చేంజ్ అయిపోతూనే ఉంటుంది. ఓకే, సో బై యూజింగ్ దిస్ ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ అవుట్ ఈవెంట్ వీ కెన్ క్రియేట్ ద ఇమేజ్ రోల్ ఓవర్స్. ఓకే, ఇమేజ్ రోల్ ఓవర్స్ అనమాట. ఓకే, అర్థమైందమ్మా? సో ఈ విధంగా మనం ఇమేజెస్ ని ఇలా చేంజ్ చేయొచ్చు మౌస్ ని కదిలించడం ద్వారా, మౌస్ ఓవర్ మౌస్ అవుట్. ఓకే, సో దీనికోసం మనం ఈ రెండు ఈవెంట్స్ ని ఫైర్ చేస్తాం, మౌస్ ఓవర్ ఒకటి, మౌస్ అవుట్ ఒకటి. ఇది ఇమేజ్ రోల్ ఓవర్స్, ఇది మన ల్యాబ్ ప్రోగ్రామ్, నోట్ చేసుకోండి అమ్మా. ఇమేజ్ రోల్ ఓవర్స్ పెట్టుకున్నారు కదా, దాంట్లో రాసుకోండి, రైట్ ఏ డిహెచ్టిఎంఎల్ ఫైల్, రైట్ ఏ డిహెచ్టిఎంఎల్ ఫైల్, రైట్ ఏ డిహెచ్టిఎంఎల్ ఫైల్ టు ఇల్లస్ట్రేట్, రైట్ ఏ డిహెచ్టిఎంఎల్ ఫైల్ టు ఇల్లస్ట్రేట్ ఇమేజ్ రోల్ ఓవర్స్, ఇమేజ్ రోల్ ఓవర్స్, ఇమేజ్ రోల్ ఓవర్స్. ఓకే, సో కింద మీరు కావాలంటే రాసుకోవచ్చు, ఇమేజ్ రోల్ ఓవర్స్ మీన్స్, ఇమేజ్ రోల్ ఓవర్స్ మీన్స్ చేంజింగ్ ద ఇమేజెస్. ఒక నిమిషం అమ్మా. ఓకేమా? సో ఇమేజ్ రోల్ ఓవర్స్ మీన్స్ చేంజింగ్ ద ఇమేజెస్, ఇమేజ్ రోల్ ఓవర్స్ మీన్స్ చేంజింగ్ ద ఇమేజెస్ అకార్డింగ్ టు మౌస్ యాక్షన్స్, అకార్డింగ్ టు మౌస్ యాక్షన్స్,
అకార్డింగ్ టు మౌస్ యాక్షన్స్ లైక్ అకార్డింగ్ టు మౌస్ యాక్షన్స్ లైక్ ఓవర్ అండ్ అవుట్ ఓవర్ ఓవీఆర్ ఓవర్ అండ్ అవుట్ ఓవర్ అనేది ఒక యాక్షన్ అనమాట అవుట్ అనేది ఒక యాక్షన్ ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది ఓవర్ ఇమేజ్ మీద పెట్టం కానీ ఇది ఓవర్ అనమాట తీసేయం కానీ అవుట్ ఓవర్ అవుట్ అకార్డింగ్ టు యాక్షన్స్ లైక్ ఓవర్ అండ్ అవుట్ ఓకే సో ఇది మన ప్రోగ్రామ్ అవుట్పుట్ ఇలా వస్తుంది డిస్ప్లే చేయగల ఫస్ట్ ఒక ఇమేజ్ ఉంటుంది మీరు కర్సర్ దాన్ని ప్లేస్ చేసి ఇలా తీసేస్తూ ఉండగానే చూడండి ఆ ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే మనం రాసింది ట్యాగ్ ఒకటే ట్యాగ్ రాసాం చూడండి మనం ఒకటే ట్యాగ్ రాసాం ఒక ఇమేజ్ కోసమే మనం ట్యాగ్ రాసాం కానీ ఎప్పుడైతే మన ఈవెంట్స్ ఫైర్ అవుతుంటాయో ఆ ట్యాగ్ యొక్క సోర్స్ ని మనం చేంజ్ చేసేస్తున్నాం లైక్ దిస్ ఓకే సో దిస్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ఇట్ మేబీ యూ కెన్ నోట్ డౌన్ ఆర్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఓకే సో ఇమేజ్ రోల్ అవసరం ఏంటంటే మౌస్ ని ప్లేస్ చేసినప్పుడు ఒక ఈవెంట్ ఫైర్ అవుతుంది మౌస్ ని తీసేసినప్పుడు ఒక ఈవెంట్ ఫైర్ అవుతుంది సో మనం ఫైర్ చేసిన ఈవెంట్స్ కి అనుగుణంగా మన ఇమేజ్ యొక్క సోర్స్ ని చేంజ్ చేస్తూ ఉంటాం ఓకే ఆన్ మౌస్ ఓవర్ ఆన్ మౌస్ అవుట్ ఆన్ మౌస్ ఓవర్ అండ్ ఆన్ మౌస్ అవుట్ ఓకేనా అర్థమైందా సో ఈ టూ ఈవెంట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఆన్ మౌస్ ఓవర్ ఒకటి ఆన్ మౌస్ అవుట్ సో మనకి ఈ DHTML మొత్తం కూడా ఏంటంటే ఈవెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది నేను మీరు చూసిన విధంగా ఆన్ సబ్మిట్ కానీ ఆన్ క్లిక్ కానీ ఇలా ఇది మనకి డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి ఆన్ మౌస్ ఓవర్ ఆన్ మౌస్ అవుట్ ఓకే సో ఇలా మనకి ఈవెంట్స్ మీదే మనకి ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది ఓకే నోట్ చేసుకున్నారమ్మా స్క్రీన్ షాట్ తీసుకోండి జావా స్క్రిప్ట్ కి సంబంధించి మనం ఈ విధంగా ఆన్ మౌస్ ఓవర్ ఆన్ మౌస్ అవుట్ ఈవెంట్స్ ద్వారా ఇమేజెస్ మనం రోల్ ఓవర్ చేయొచ్చు ఓకే లైక్ దిస్ నోట్ చేసుకున్నారా అందరూ ఇది మన ల్యాబ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ అమ్మా ఇది మీరు ప్రాక్టికల్స్ దాంట్లో కూడా చేయాల్సి ఉంటుంది అందుకని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా మీరు నోట్ చేసుకోండి ఏదైనా పర్లేదు ఓకే సో ఇది ఇమేజ్ రోల్ ఓవర్ సంబంధించి అండ్ సేమ్ ఇలాంటిది ఇంకొకటి ఉంటుంది మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఓకే సో ఇమేజ్ ని మనకి కావాల్సిన పొజిషన్ లోకి మూవ్ చేయడం ఓకే సో ఇమేజ్ పర్టికులర్ స్క్రీన్ లో ఎక్కడో చోట ఉందనుకోండి మనకి కావాల్సినట్టుగా ఫ్రమ్ టాప్ లెఫ్ట్ నుంచి ఏ పొజిషన్ ఉండే మనం ఆల్రెడీ ఇస్తాం కదా ఎక్స్వై పొజిషన్ వాల్యూస్ ఇస్తాం మనం ఆల్రెడీ CSS దగ్గర కూడా చూసాం ఓకే సో ఇమేజ్ ని ప్లేస్ చేసేటప్పుడు దాన్ని పొజిషన్ ఎక్కడ ఉండాలని మనం మెన్షన్ చేస్తే ఆ పొజిషన్ లో ఇమేజ్ ప్లేస్ అవుతుంది సో ఆల్రెడీ ప్లేస్ అయిన ఇమేజ్ ని మనం చేంజ్ చేయాలనుకుంటే ఓకే సపోజ్ ఫ్రమ్ టాప్ నుంచి 100 లెఫ్ట్ నుంచి 500 ఓకే మూవ్ సార్ ఇమేజ్ మూవ్ అయింది ఇక్కడ మూవ్ బటన్ క్లిక్ చేయగానే అలానే ఫ్రమ్ టాప్ నుంచి 200 ఆర్ మేబీ టాప్ నుంచి 500 లెఫ్ట్ నుంచి 200 ఓకే మూవ్ ఓకే అలానే ఫ్రమ్ టాప్ నుంచి 100 లెఫ్ట్ నుంచి 600 మూవ్ ఓకే సో మనం ఇక్కడ ఏదైతే పొజిషన్ స్పెసిఫై చేస్తామో ఆ పొజిషన్ కి అనుగుణంగా మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ మూవ్ బటన్ క్లిక్ చేస్తామో మన ఇమేజ్ అనేది స్క్రీన్ లో మూవ్ అవుతూ ఉంటుంది ఓకే సపోజ్ ఇక్కడ 700 ఇచ్చాను అనుకోండి మూవ్ ఓకే సపోజ్ ఇక్కడ 900 ఇచ్చాను అనుకోండి ఇక్కడ 500 ఇచ్చాను అనుకోండి మూవ్ ఓకే సో ఈ విధంగా మనకి ఇమేజ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది మూవింగ్ ఇమేజెస్ ఓకే మన వెబ్ పేజ్ లో ఇమేజ్ ని మూవ్ అవుతూ ఉంటుంది మన ఇమేజ్ ని ఒక్కసారి ప్లేస్ చేస్తాం ఒక్కటే ఇమేజ్ ఉంటుంది మనకి ఒక పొజిషన్ లో ఫస్ట్ ఫిక్స్ చేసి ప్లేస్ చేస్తాం తర్వాత యూజర్ నుంచి మన ఆప్షన్స్ తీసుకుంటాం సో టాప్ నుంచి ఎన్ని పిక్సెల్స్ డిస్టెన్స్ లో ఉండాలి లెఫ్ట్ నుంచి ఎన్ని పిక్సెల్స్ డిస్టెన్స్ లో ఉండాలని చెప్పి మనం ఇక్కడ ఆ పొజిషన్ వాల్యూని మనం ఇక్కడ తీసుకుంటాం సో మనం ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఇక్కడ ఇస్తామో ఇచ్చిన తర్వాత ఈ మూవ్ అనే బటన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది ఆ పొజిషన్ లోకి మూవ్ చేయబడుతుంది ఓకే సో ఇక్కడ మనం ఏం చేంజ్ చేస్తున్నామమ్మా ఇమేజ్ ని మనం ఏం చేంజ్ చేయట్లేదు ఇమేజ్ యొక్క పొజిషన్ ని మనం చేంజ్ చేస్తున్నాం
ఓకే సో దానికి ఎక్స్ వై పొజిషన్స్ ఉంటాయి కదా, అంటే టాప్ నుంచి లెఫ్ట్ నుంచి మనం ఆల్రెడీ ఇమేజ్ని ప్లేస్ చేయడానికి మనం వాడతాం. ఓకే అబ్సల్యూట్ పొజిషనింగ్ లో మీరు రాశారు, అబ్సల్యూట్ పొజిషనింగ్ లో టాప్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, లెఫ్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి అని చెప్పి మనం పొజిషన్ ఇస్తాం. అదే విధంగా ఇమేజ్ ఆల్రెడీ వెబ్ పేజ్ లో ఉన్న తర్వాత మీరు దాన్ని మూవ్ చేయాలనుకుంటే యూ కెన్ గివ్ సమ్ వాల్యూ. సో టాప్ నుంచి ఎంత ఉండాలి, లెఫ్ట్ నుంచి ఎంత ఉండాలని ఇచ్చి ఈ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చిన వాల్యూస్కి అనుగుణంగా ఇమేజ్ అనేది ఆ పొజిషన్ కి మూవ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, మూవింగ్ ఇమేజెస్. ఓకే మేబీ యూ కెన్ పుట్ ఎ హెడింగ్ మూవింగ్ ఇమేజెస్. మూవింగ్ ఇమేజెస్ ఓకే సో దాంట్లో నోట్ చేసుకోండి, జస్ట్ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. We can move the images in a web page. We can move the images in a web page. We can move the images in a web page by changing its position values. By changing its position values, that is top and left. అంటే పొజిషన్ అంటే ఏం మార్చాలి మనం, టాప్ వాల్యూని లెఫ్ట్ వాల్యూని మార్చాలన్నమాట, టాప్ అండ్ లెఫ్ట్. ఓకే ఫుల్ స్టాప్. ఓకే నా నెక్స్ట్ నోట్ చేసుకోండి, వీ కెన్ టేక్ దీస్ వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. We can take these values from the user and modify the image positions using JavaScript. ఓకే సో ఇక్కడ చూడండి, నేను జూమ్ చేశాను ఇక్కడ, ఇది యాక్చువల్గా మనకి ఇది అనమాట ఒరిజినల్గా ఉండేది. సో నెక్స్ట్ నేను ఇక్కడ టాప్ నుంచి లెఫ్ట్ నుంచి వాల్యూస్ తీసుకున్నాను కదా, ఇచ్చిన తీసుకున్న తర్వాత మూవ్ బటన్ క్లిక్ చేస్తే మూవ్ అవుతుంది. సో ఎలా మూవ్ అవుతుంది అంటే దానికి మనం రాసుకున్న కోడ్ ఏంటంటే, సో చూడండి ఫస్ట్ ఇది మనం ఒక చిన్న ఫామ్ లాగా డిజైన్ చేసుకున్నాము. ఓకే సో దీంట్లో మనం టాప్ వాల్యూ తీసుకోవడానికి ఒక టెక్స్ట్ ఫీల్డ్ పెట్టుకున్నాము, దానికి పేరు ఎక్స్ అని ఇచ్చాము. అలానే లెఫ్ట్ వాల్యూ తీసుకోవడానికి ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసి వై అనే పేరు పెట్టుకున్నాము, దీస్ టు టాప్ లెఫ్ట్ అనమాట. ఓకే అండ్ లాస్ట్లో ఒక బటన్ని ప్లేస్ చేసాము. సో ఎప్పుడైతే ఆ బటన్ని క్లిక్ చేస్తామో, ఆన్ క్లిక్ ఎప్పుడైతే ఆ బటన్ క్లిక్ చేస్తామో, వీఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్ మూవ్ ఇట్. ఒక ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం. ఓకే సో దీనికంటే ముందు మనం ఇమేజ్ని ప్లేస్ చేసుకోవాలి కదా, ఒక డివిజన్లో మనం ఇమేజ్ని ప్లేస్ చేస్తున్నాము. ఓకే సో ఇక డివిజన్లో ఇమేజ్ని ప్లేస్ చేస్తున్నాము, చూడండి ఇమేజ్ని ప్లేస్ చేస్తున్నాము. సో మన ఇమేజ్ నేమ్ చేంజ్ చేయట్లేదు, మనం దాని పొజిషన్ చేంజ్ చేస్తున్నాము, దట్ మీన్స్ వీఆర్ చేంజింగ్ ద డివిజన్ పొజిషన్. ఓకే సో అందుకని మనం డివిజన్ మీద ఫోకస్ చేస్తున్నాము, డివిజన్కి మనం ఒక నేమ్ ఇచ్చుకున్నాం ఐఎంఎస్ అని చెప్పి. ఐఎంఎస్ అంటే ఇమేజ్ సోర్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా మన దానికి ఇస్తున్న స్టైల్ ఏంటంటే, ఏదైతే మనం డివిజన్ని డిజైన్ చేసుకున్నామో ఇక్కడ, ఇదిగోండి ఈ డివిజన్, ఇది అబ్సల్యూట్ పొజిషన్ ప్రకారంగా స్క్రీన్ మీద ఎక్కడో చోట ఫిక్స్ చేయాలి మనం, ఇదిగోండి లైక్ దిస్, ఎక్కడో చోట ముందు పెట్టేసేయాలి మనం అనుకున్న పొజిషన్లో పెట్టేసేయాలి. పెట్టేయడానికి ఏం చేస్తున్నామంటే దాని ఒక అబ్సల్యూట్ పొజిషన్గా డిఫైన్ చేసుకొని, సో టాప్ నుంచి ఎంత దూరంలో, లెఫ్ట్ నుంచి ఎంత దూరంలో ఉండాలనేది ఫస్ట్ ఇచ్చేస్తాం. అందుకని మనం ఓపెన్ చేయగలనే వెబ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. అంటే జనరల్గా మనం ఆ పొజిషన్ కనుక పెట్టకపోతే స్టార్టింగ్లోనే ఇమేజ్ కనిపించేస్తుంది. ఓకే అకార్డింగ్ టు రిలేటివ్ పొజిషనింగ్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రౌజర్, ఇమేజ్ అనేది స్టార్టింగ్లో ఎక్కడో చోట కనిపిస్తుంది. కానీ మనం యూజర్కి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి అబ్సల్యూట్ పొజిషనింగ్ ద్వారా ఇమేజ్ని వెబ్ పేజ్లో ఎక్కడో చోట మనం ముందే ఫిక్స్ చేస్తాం. ఓకే లైక్ దిస్, ఎక్కడో చోట మనం ఫిక్స్ చేస్తాం, టాప్ నుంచి 200 pixels, లెఫ్ట్ నుంచి 400 pixels డిస్టెన్స్లో ఫస్ట్ ఇమేజ్ని ప్లేస్ చేస్తాం. చేసిన తర్వాత చూడండి, ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేస్తానంటే ఆ టాప్ నుంచి ఎంత వాల్యూ ఎక్స్ వాల్యూ ఇస్తాను, లెఫ్ట్ నుంచి ఉండే వై వాల్యూ ఇస్తాను, ఇచ్చిన తర్వాత నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తాను మూవ్. ఓకే సో మూవ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ మూవ్ ఇట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. చూడండి మూవ్ ఇట్, వీఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ మూవ్ ఇట్.
ఓకే ఎప్పుడైతే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో ఆన్ క్లిక్ ఐఎమ్ కాలింగ్ దిస్ ఫంక్షన్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఏంటి ఫంక్షన్లో ఏం జరుగుతుంది చూడండి, చాలా సింపుల్ ఫంక్షన్ ఇది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ మూవ్ ఇట్ అనే ఫంక్షన్ని కాల్ అయినప్పుడు ఫస్ట్ మనం ఈ ఫామ్ నుంచి ఈ టాప్ వాల్యూ లెఫ్ట్ వాల్యూ తీసుకురావాలి కదా, ఆ టెక్స్ట్ ఫీల్డ్స్ మనం ఎక్స్ వై అని పేర్లు పెట్టుకున్నాం. సో వీఆర్ గెట్టింగ్ దోస్ వాల్యూస్ ఓకే. సో డాక్యుమెంట్లో నుంచి దేని ఐడి అయితే ఎక్స్ ఉంటుందో ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూ, డాక్యుమెంట్లో నుంచి దేని ఐడి అయితే వై ఉంటుందో దాని వాల్యూ తీసుకురామంటున్నాం. ఓకే డాక్యుమెంట్లో ఏ ఎలిమెంట్కి ఐడి ఎక్స్ ఉంది, ఏ ఎలిమెంట్కి ఐడి వై ఉంది. సో ఇక్కడ మనం గమనించవచ్చు డాక్యుమెంట్లో టాప్ వాల్యూకి ఐడి ఎక్స్ ఉంది, డాక్యుమెంట్లో లెఫ్ట్ వాల్యూకి ఐడి వై ఉంది. ఓకే సో ఎక్స్ వై అనే ఐడీలు ఈ రెండు టెక్స్ట్ ఫీల్డ్స్కి ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన జావా స్క్రిప్ట్ ద్వారా హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఫీల్డ్లో మీరు ఎంటర్ చేసిన ఈ టాప్ వాల్యూ లెఫ్ట్ వాల్యూని మనం తీసుకొస్తాం బై యూజింగ్ దిస్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎక్స్, ఆ ఎక్స్ అనే టెక్స్ట్ ఫీల్డ్లో మీరు ఎంటర్ చేసిన వాల్యూ, అలానే వై అనే టెక్స్ట్ ఫీల్డ్ మీరు ఎంటర్ చేసిన వాల్యూ ఫస్ట్ ఈ రెండు తీసుకొస్తాం. ఓకే మన నేమింగ్ కన్వెన్షన్ కోసం మనం ఎక్స్ వై అని పిలుచుకుంటున్నాం. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, సో ఐఎంఎస్ స్టైల్ ఉంది కదా మన డివిజన్ యొక్క స్టైల్, ఆ ఇమేజ్ యొక్క స్టైల్ మనం తీసుకొస్తాం. ఇదిగోండి స్టైల్ ఆల్రెడీ ఇక్కడ మనం డిఫైన్ చేసి ఉంచాం. ఓకే అంటే ఇమేజ్ ఈ ఐఎంఎస్ అనే బ్లాక్ మన వెబ్ పేజ్లో ఎక్కడ ఉండాలి అనేది మనం ముందే డిఫైన్ చేసి ఉంచాం కదా. చూడండి దాని పొజిషన్ అబ్సల్యూట్ అని పెట్టాము, దానికి ఒక టాప్ వాల్యూని లెఫ్ట్ వాల్యూని మనం డిఫైన్ చేసి ఉంచాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ బటన్ క్లిక్ చేసామో వీఆర్ చేంజింగ్ ద డివిజన్ టాప్ వాల్యూ అండ్ ద డివిజన్ లెఫ్ట్ పొజిషన్ వాల్యూ. ఓకే సో ఎప్పుడైతే మనం ఆ బటన్ మీద క్లిక్ చేసామో ఈ డివిజన్ కి సంబంధించిన టాప్ పొజిషన్ వాల్యూని లెఫ్ట్ పొజిషన్ వాల్యూని మనం చేంజ్ చేస్తాం. ఏ వాల్యూస్ కి చేంజ్ చేస్తాము, ఏ వాల్యూస్ అయితే మనం ఈ టెక్స్ట్ ఫీల్డ్ ద్వారా అందించామో ఇదిగోండి ఎక్స్ వై వాటిలాగా చేంజ్ చేస్తాం. సో ఐఎమ్ చేంజింగ్ ద డివిజన్ బ్లాక్ టాప్ పొజిషన్ వాల్యూ యాజ్ ఎక్స్ పిక్సెల్స్ అండ్ లెఫ్ట్ పొజిషన్ వాల్యూ యాజ్ వై పిక్సెల్స్. ఓకే మనం పిక్సెల్స్ ని ఇక్కడ పారామీటర్ గా తీసుకొని మూవింగ్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు మెన్షన్ మనం ఏదైతే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇచ్చామో వాట్ ఆర్ దోస్ థింగ్స్, పర్సంటేజెసా, ఇంచెసా, పిక్సెల్సా మనం చెప్పాలి. సో మనం ఇక్కడ స్టైలింగ్ చేసినప్పుడు వీటిని పిక్సెల్స్ ని బేస్ చేసుకొని మనం పొజిషన్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం వాటి పొజిషన్స్ ని మార్చాలనుకున్నప్పుడు పిక్సెల్ పొజిషన్స్ నే పంపించాలి. సో ఎప్పుడైతే నేను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని రన్ చేస్తానో ఓకే సో ఇనీషియల్ గా 200-400 ఇమేజ్ ఉంది, నేను ఇక్కడ టాప్ నుంచి సపోజ్ 300, లెఫ్ట్ నుంచి 900, ఓకే 300 900, సో లెఫ్ట్ టాప్ నుంచి 300 pixels, లెఫ్ట్ నుంచి 900 pixels దూరంలోకి ఇక్కడున్న ఇమేజ్ అనేది మూవ్ చేయబడాలి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ మూవ్ అనే బటన్ క్లిక్ చేస్తానో మీరు గమనించవచ్చు ఇమేజ్ అనేది మూవ్ అయింది. సో అకార్డింగ్ టు ద పొజిషన్స్ గివెన్ బై అస్ మనం ఇచ్చిన పొజిషన్స్ కి అనుగుణంగా సో టాప్ నుంచి 300 pixels దూరంలోకి, లెఫ్ట్ నుంచి 900 pixels దూరంలోకి ఇమేజ్ అనేది మూవ్ చేయబడింది. ఒక్కసారైనా అవసరం లేదు, మీరు ఎన్నిసార్లు ఈ బటన్ క్లిక్ చేస్తూ ఉన్నా సరే ఈ వాల్యూస్ మారుస్తూ అన్ని సార్లు మీకు వస్తుంది. ఓకే సపోజ్ టాప్ నుంచి 100, లెఫ్ట్ నుంచి 400, ఓకే మూవ్. ఓకే సో మీరు ఇక్కడ గమనించవచ్చు మనం ఇక్కడ ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు పొజిషన్ ని స్పెసిఫై చేస్తూ ఈ మూవ్ అనే బటన్ ని క్లిక్ చేసామంటే అన్ని సార్లు ఇమేజ్ అనేది ఇక్కడ మనకు మూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే సో ఈ విధంగా మనం ఇమేజెస్ ని మూవ్ చేయొచ్చు బై చేంజింగ్ ది టాప్ పొజిషన్ వాల్యూ అండ్ లెఫ్ట్ పొజిషన్ వాల్యూ యూజింగ్ జావా స్క్రిప్ట్ లైక్ దిస్. ఈ విధంగా ఈ జస్ట్ ఒక క్లిక్ చేసినప్పుడు మనం వాటి యొక్క ఐడీస్ తీసుకొని వాటి పొజిషన్ వాల్యూస్ ని మనం మార్చడం ద్వారా వాటి యొక్క పొజిషన్ ని వెబ్ పేజ్ లో మనం చేంజ్ చేయొచ్చు. ఓకేనా సో దిస్ ఈస్ మూవింగ్ ఇమేజెస్. ఓకే సో ఫస్ట్ ఫామ్ ఇలా ఉంటుంది, మేబీ మీరు నోట్ చేసుకోవచ్చు, ఇది కూడా మనకి ల్యాబ్ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. రైట్ ఏ డిహెచ్టిఎంఎల్ ఫైల్ to illustrate moving the images.
ఓకే సో మనకి ఫామ్ ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంటుంది, మేబీ యూ కెన్ నోట్ డౌన్. నేను మీకు జూమ్ చేస్తున్నాను. సో పైన రెండు టెక్స్ట్ ఫీల్డ్స్ మనం ప్లేస్ చేస్తాము, దాని కింద ఒక బటన్ ప్లేస్ చేస్తాము. సో టు టేక్ ద పొజిషన్ వాల్యూస్, అంటే టాప్ నుంచి ఎంత దూరంలో ఉండాలి, లెఫ్ట్ నుంచి ఎంత దూరంలో ఉండాలి పొజిషన్ తీసుకోవడానికి టెక్స్ట్ ఫీల్డ్స్ మనం వాడతాము. ఓకే మేబీ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ యూ కెన్ నోట్ డౌన్. ఇనిషియల్ గా మనకు ఒక ఇమేజ్ ఉంటుంది వెబ్ పేజ్ లో, మీరు ఇక్కడ రాసుకోవచ్చు, జస్ట్ ఒక బాక్స్ లో ఒకటి ఇమేజ్ అని రాసుకోండి. ఓకేనమ్మా, అండ్ దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ఇట్. ఓకే మేబీ టూ పార్ట్స్ లాగా మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ వేర్ వీఆర్ అప్లైయింగ్ ద స్టైలింగ్ ఫర్ ద డివిజన్ అండ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ద ఫంక్షన్ మూవ్ ఇట్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆర్ నోట్ చేసుకోవచ్చు. Okay, and this is the remaining part. Take a screenshot or you can note down. Line numbers unte meeku ibbandi undadamma, line numbers unte kabatti according to line numbers meer note chesukovachu tarvata aina. ఓకేనమ్మా, సో ఇది మూవింగ్ ద ఇమేజెస్. ఓకే సో స్క్రీన్ షాట్ తీసుకున్నారా అందరూ? సో ఇది కూడా మన ల్యాబ్ ప్రోగ్రామ్, ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే సో మనం పొజిషన్ని చేంజ్ చేస్తాం, అంటే టాప్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి, లెఫ్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అని పొజిషన్ వాల్యూస్ని మనం చేంజ్ చేస్తూ ఇమేజెస్ని మనం మూవ్ చేయొచ్చు. ఓకే సో ఇమేజెస్ని మనం ఆ విధంగా మూవ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద నెక్స్ట్ పార్ట్ డిహెచ్టిఎంఎల్ లో మనకి మూవింగ్ ద ఇమేజెస్. ఇందాక మనం చూసింది రోల్ ఓవర్ ఇమేజెస్, ఇది మూవింగ్ ఇమేజెస్. ఎందుకంటే మనకి ఫోర్త్ యూనిట్ లో కాన్సెప్ట్స్ చాలా తక్కువ ఉంటాయి అమ్మా. ఓకే సో జస్ట్ మనకి 4, 5, 6 కాన్సెప్ట్సే ఉంటాయి. వాటిలో ఆల్రెడీ మనం నేను చూసాం డేటా వాలిడేషన్ ఒకటి, న్యూ విండో ఒకటి, కన్ఫర్మ్ ఒకటి, ఇవాళ చూసిన ఈ రోల్ ఓవర్ ఇమేజెస్ ఒకటి, మూవింగ్ ఇమేజెస్ అండ్ ఇంకొకటి ఉంది, అది మనం చూద్దాము. ఓకే సో చాలా తక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి ఫోర్త్ యూనిట్. సో అన్ని కూడా మనకి ఇంపార్టెంటే, ఎందుకంటే వాటిలో నుంచి మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇంకా అవుట్ ఆఫ్ వెళ్ళడానికి లేదు. ఓకే ఇది మూవింగ్ ఇమేజెస్, అర్థమైందా అందరికి? ఏమన్నా డౌట్ అడగచ్చమ్మా? రోల్ ఓవర్ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ వాటి పొజిషన్స్ ఇస్తున్నాము, ఎక్కడికి మూవ్ అవ్వాలో వాటికి చెప్తాము. సో మనం చెప్పిన విధంగా ఇమేజ్ అనేది మూవ్ అయింది. ఓకేనా? సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇది మూవింగ్ ఇమేజెస్. ఓకే సో అండ్ ఇంకొక ఫైనల్ కాన్సెప్ట్ ఉందా మనం ఇక్కడ చూడాల్సింది. ఓకే సో ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇవన్నీ ఫ్రేమ్స్. ఓకే ఫ్రేమ్స్ అన్నమాట, మనం ఆల్రెడీ ఫ్రేమ్ సెట్ ద్వారా మనం చేసాం కదా, అలాంటి ఫ్రేమ్స్ అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ కన్వీనియన్స్ కోసం ఏం చేస్తామంటే, మన ఎన్నైతే వెబ్ పేజెస్ మనం చూపించాలనుకుంటున్నాము ఒకే వెబ్ పేజ్లో, వాటన్నింటిని కూడా నార్మల్ ఫ్రేమ్ సెట్ ఫ్రేమ్ ట్యాగ్స్ లాగా కాకుండా ఐ ఫ్రేమ్స్ లాగా క్రియేట్ చేస్తాం. ఐ ఫ్రేమ్స్, ఐ ఫ్రేమ్స్ గుర్తుంది కదా, మనం మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ చేసేటప్పుడు, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ చేసేటప్పుడు యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే అదర్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి మనం ఎప్పుడైతే వీడియో ఫైల్స్ ని మన వెబ్ పేజ్ లో షేర్ చేయాలనుకుంటామో, ఎట్ ద టైమ్ వీ క్రియేట్ ఐ ఫ్రేమ్. ఐ ఫ్రేమ్ ట్యాగ్ ద్వారా మనం వాటిని మన వెబ్ పేజ్ లోకి ఎంబెడ్ చేయొచ్చు.
సో ఐ ఫ్రేమ్ ట్యాగ్ ని ఎలాగైతే అక్కడ ఉపయోగిస్తాం, ఇక్కడ మనం ఈ ఐ ఫ్రేమ్ ట్యాగ్ ని ఉపయోగించి డిఫరెంట్ వెబ్ పేజెస్ ని మన ఏదైతే వెబ్ పేజ్ లో చూపించిన దాంట్లోకి ఎంబెడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మూడు ఫ్రేమ్స్ లోకి మూడు ఫైల్స్ ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో మేబీ నేను మీ రిఫరెన్స్ కోసం మళ్ళీ ఒకసారి ప్లేస్ చేస్తాను. ఇక్కడ మనకున్న మూడు సోర్స్ ఫైల్స్ ఏంటంటే డేట్, మ్యాథ్, స్ట్రింగ్. ఓకే, ఒకసారి నేను అవి తీసుకొస్తాను ఇక్కడికి. ఓకే, సో ఇది మారి పని కాబట్టి సో మీకు లోడ్ చేస్తాను ఇక్కడ ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్ లో మనం ఆల్రెడీ ఒక త్రీ వెబ్ పేజెస్ ఆల్రెడీ లోడ్ చేసి ఉంచాము. ఐఎమ్ ఎడిటింగ్ హియర్. ఓకే, సో మనకి అవైలబుల్ గా ఉన్నవి ఏంటంటే ఈవెన్ ఆడ్ ఒకటి ఉంది, మూవింగ్ ఇమేజెస్, న్యూ విండో. ఓకే, పెడదాం విండో. అండ్ నెక్స్ట్ వన్ కన్ఫర్మ్. సో ఇక్కడ ఈ మూడింటిని ఒకసారి రాంచండి. యా, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం త్రీ ఫ్రేమ్స్ ని క్రియేట్ చేసాం మన వెబ్ పేజ్ లోకి. సో ఈ త్రీ ఫ్రేమ్స్ లో ఆల్రెడీ మూడు వెబ్ పేజెస్ లోడ్ అయి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ దాంట్లోనేమో న్యూ విండోకి సంబంధించిన వెబ్ పేజ్ ఇది, రెండోదేమో ఈవెన్ ఆర్డర్ కి సంబంధించిన వెబ్ పేజ్ ఇది, మూడోదేమో కన్ఫర్మ్ ప్రోగ్రామ్ నేను చూసాం కదా అదనమాట. మూడు వెబ్ పేజెస్ ఆల్రెడీ లోడ్ అయి ఉన్నాయి. అయితే ఇలా లోడ్ అయిన తర్వాత మనం వాటిని చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో ఈ మూడింటి ప్లేస్ లో ఇంకొక మూడు రావాలనుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దాంట్లో న్యూ విండోస్ ఉంది, సెకండ్ దాంట్లో ఈవెన్ ఆడ్ ఉంది, మూడో దాంట్లో కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ ఈ బటన్ ని క్లిక్ చేస్తానో ఆ మూడింటిలోని వెబ్ పేజెస్ మూడు మారిపోతాయి. చూడండి, రైట్ కొట్టాను చూడండి. సో చూడండి, సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లోకి ఈవెన్ ఆడ్ వచ్చింది, రెండో దాంట్లోకి డేటా వ్యాలిడేషన్ వచ్చింది, అండ్ మూడో దాంట్లోకి ఆన్ మౌస్ అవుట్, ఆన్ మౌస్ అవుట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఆల్రెడీ మనం మూడు ఫ్రేమ్స్ ని లోడ్ చేసి ఉంచాం. మనం లోడ్ చేసిన ఫ్రేమ్స్ ని యాజ్ ఇట్ ఇస్ గా అలా ఉంచకుండా బై యూజింగ్ ఐ ఫ్రేమ్ కాన్సెప్ట్, ఏదైతే మనం జావా స్క్రిప్ట్ లో మన సోర్స్ ని ఎలిమెంట్స్ ని చేంజ్ చేయొచ్చు అనుకున్నాం కదా, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ని ఉపయోగిస్తూ ఈ మూడు ఫ్రేమ్స్ లోని సోర్సెస్ ని మనం మార్చేసాం. అందుకని చూడండి, ఇనీషియల్ గా లోడ్ అయినప్పుడు ఫస్ట్ విండోలోకి అంటే ఫస్ట్ ఫ్రేమ్ లోకి న్యూ విండో వచ్చింది, సెకండ్ ఫ్రేమ్ లోకి ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్ వచ్చింది, థర్డ్ ఫ్రేమ్ లోకి కన్ఫర్మ్ వచ్చింది. ఓకే, కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ట్రై ఇట్ అనే బటన్ క్లిక్ చేస్తానో గమనించండి వాటి ఈ మూడు ఫ్రేమ్స్ యొక్క సోర్సెస్ మారిపోతాయి. ట్రై ఇట్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ లోకి ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్ వచ్చింది, సెకండ్ ఫ్రేమ్ లోకి డేటా వ్యాలిడేషన్ వచ్చింది, థర్డ్ ఫ్రేమ్ లోకి రోల్ ఓవర్స్ వచ్చేసింది. ఓకేనా, సో ఈ విధంగా మన వెబ్ పేజ్ లో ఉన్న ఫ్రేమ్స్ యొక్క సోర్సెస్ ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దీనికోసం ఏంటంటే మన కన్వీనియన్స్ కోసం నార్మల్ గా ఫ్రేమ్ సెట్ ఫ్రేమ్స్ కాకుండా మనం ఐ ఫ్రేమ్ ట్యాగ్ ని ఉపయోగిస్తాం. సో ఎప్పుడైతే ఈ ఐ ఫ్రేమ్ ట్యాగ్ ని ఉపయోగిస్తామో మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఎలా చేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మన ఇనీషియల్ గా దీస్ ఆర్ ద త్రీ ఐ ఫ్రేమ్స్ మనం డిజైన్ చేసుకున్న ఫస్ట్ ఎప్పుడైతే వెబ్ పేజ్ లోడ్ అయితే వాటిలో ఉండే మూడు ఫ్రేమ్స్ ఇవన్నమాట. ఫస్ట్ ఫ్రేమ్ లో న్యూ విండో, సెకండ్ ఫ్రేమ్ లో ఈవెన్ ఆడ్, మూడో ఫ్రేమ్ లో కన్ఫర్మ్. ఈ మూడు ఫైల్స్ మనం మూడు ఫ్రేమ్స్ లో లోడ్ చేసి ఉంచాం. కానీ ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ ఉంది కదా ఇక్కడ ట్రై ఇట్ అని చెప్పి, సో ఆ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేసామో, ఆ బటన్ ని ఆన్ క్లిక్ ఎప్పుడైతే అక్కడ క్లిక్ చేసామో, వీఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్ మై ఫంక్షన్, ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్ ఏం చేసిద్ది అంటే ఏవైతే ఫ్రేమ్స్ మన విండోలో ఉన్నాయో ఫస్ట్ వాటి ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చింది. ఓకే, ఇక్కడ మూడు ఉన్నాయా నాలుగు ఉన్నాయా మనకు కనిపిస్తుంది, సిస్టమ్ కి తెలియాలి కదా, ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు తెలియాలి కాబట్టి. సో ఫస్ట్ అది ఏం చేసింది అంటే యూజింగ్ దిస్ ప్రాపర్టీ విండో డాట్ ఫ్రేమ్స్,
సో ఈ విండో అనే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ అనమాట ఫ్రేమ్స్ అనేది. ఓకే, సో ఈ విండో డాట్ ఫ్రేమ్స్ ఈ ఆట్రిబ్యూట్ ని రిట్రీవ్ చేసింది. రిట్రీవ్ చేసినప్పుడు ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో ఆ ఫ్రేమ్స్ కి సంబంధించిన నంబర్ తో ఒక యారే అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ రిటర్న్స్ అన్ యారే. ఓకే, రిగార్డింగ్ ద ఫ్రేమ్స్ ఇన్ఫర్మేషన్, మూడు ఫ్రేమ్స్ ఉంటే మూడు లొకేషన్స్ తో ఒక యారే క్రియేట్ అయి ఉంటుంది, నాలుగు ఉంటే నాలుగు, ఐదు ఉంటే ఐదు, ఎన్ని ఉంటే అన్నమాట. ఓకే, సో ఇక ఆ ఫ్రేమ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎలా ఆల్టర్ చేయొచ్చు, ఎలా మార్చొచ్చు అంటే బై రిఫరెన్సింగ్ దేర్ ఇండెక్స్ వాల్యూస్. మన వెబ్ పేజ్ లో ఐదు ఫ్రేమ్స్ ఉన్నాయనుకోండి, ఐదు ఫ్రేమ్స్ ని సిస్టమ్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది అంటే ఫస్ట్ ఫ్రేమ్ ని ఇండెక్స్ నంబర్ జీరో, సెకండ్ ఫ్రేమ్ ని ఇండెక్స్ నంబర్ వన్, థర్డ్ ఫ్రేమ్ ని ఇండెక్స్ నంబర్ టూ, అలా రికగ్నైజ్ చేసింది. సో ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే అన్ని ఫ్రేమ్స్ ని అది ఒక యారే లాగా ఫామ్ చేసింది. అండ్ యునో యారేలో మనం రిఫర్ చేయడానికి ఇండెక్స్ నంబరింగ్ జీరో నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఆ కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ మనం ఎన్నైతే ఫ్రేమ్స్ ని మనం గ్యాదర్ చేసామో మన వెబ్ పేజ్ నుంచి, అన్ని ఫ్రేమ్స్ ని అది ఒక యారే లాగా ప్లేస్ చేసుకుంటుంది. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ని మనం యాక్సెస్ చేయాలంటే వీ హ్యావ్ టు కాల్ లైక్ దిస్ ఫ్రేమ్స్ ఆఫ్ జీరో. జీరో ఎయిత్ లొకేషన్ లో అంటే జీరో ఎయిత్ ఇండెక్స్ లో ఫస్ట్ ఫ్రేమ్ ఉంటుంది, ఫస్ట్ ఇండెక్స్ అండ్ ఇండెక్స్ నెంబర్ వన్ లో సెకండ్ ఫ్రేమ్ ఉంటుంది, ఇండెక్స్ నెంబర్ టూ లో థర్డ్ ఫ్రేమ్ ఉంటుంది. ఓకే, యాక్సెస్ చేసిన తర్వాత మనం ఏం మార్చబోతున్నాము, వాటి యొక్క లొకేషన్ అంటే ఆ ఫ్రేమ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో. ఇంత ముందు వరకు కూడా చూడండి, ఫస్ట్ ఫ్రేమ్ కి ఇంత ముందు అడ్రస్ ఏముంది, న్యూ విండో డాట్ హెచ్టిఎంఎల్. కానీ ఎప్పుడైతే నేను ఈ బటన్ మీద క్లిక్ చేశానో, ఐఎమ్ చేంజింగ్ ద అడ్రస్ ఆఫ్ ఫస్ట్ ఫ్రేమ్ యాజ్ ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్. ఫస్ట్ ఫ్రేమ్ యొక్క అడ్రస్ ని ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్ గా మారుస్తున్నాను. అలానే సెకండ్ ఫ్రేమ్ కి గమనిస్తే సెకండ్ ఫ్రేమ్ కి ఇంతకు ముందు ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది, కానీ ఎప్పుడైతే బటన్ క్లిక్ చేశానో ఐఎమ్ చేంజింగ్ ఇట్స్ అడ్రస్, అంటే ఆ ఫ్రేమ్ యొక్క అడ్రస్ నేను డేటా వ్యాల్యూ డాట్ హెచ్టిఎంఎల్ గా మార్చేస్తున్నాను. అలానే మూడో ఫ్రేమ్ కి ఇంతకు ముందు కన్ఫర్మ్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది, కానీ ఎప్పుడైతే నేను ఆ బటన్ మీద క్లిక్ చేశానో ఐఎమ్ చేంజింగ్ అడ్రస్ టు రోల్ ఓవర్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ విధంగా మనం ఈ ఫ్రేమ్స్ కి సంబంధించిన లొకేషన్ అనే అట్రిబ్యూట్ ని చేంజ్ చేయడం ద్వారా వీ కెన్ ఆల్టర్ ద ఫ్రేమ్స్ సోర్సెస్. ఈ విధంగా ఫ్రేమ్ యొక్క సోర్సెస్ ని మనం మార్చవచ్చు. ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ ద్వారా ఫ్రేమ్స్ ని ఆల్టర్ చేయొచ్చు, ఫ్రేమ్స్ తో మనం ఆపరేషన్స్ చేయించవచ్చు. ఓకేనమ్మా, సో ఇనీషియల్ గా మనకి త్రీ డిఫరెంట్ ఫ్రేమ్స్ లో త్రీ డిఫరెంట్ ఫైల్స్ లోడ్ అయి ఉంటాయి ఇనీషియల్ గా. ఓకే, ఈ విధంగా మీరు చూసిన విధంగా ఇవి ఇనీషియల్ గా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ బటన్ ని క్లిక్ చేస్తానో ఐఎమ్ చేంజింగ్ ద ఫ్రేమ్స్ డీటెయిల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ద్వారా ఈ ఫ్రేమ్స్ యొక్క అడ్రస్సెస్, అంటే ఈ ఫ్రేమ్స్ లో ఉండే వెబ్ పేజెస్ ని నేను మాడిఫై చేస్తున్నాను. ఓకే, సో ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ద విండోస్ డాట్ ఫ్రేమ్స్ అట్రిబ్యూట్ ఫ్రమ్ ద జావా స్క్రిప్ట్. దీన్ని ఉపయోగిస్తాము. అలానే వచ్చిన ఫ్రేమ్స్ ని మనం యాక్సెస్ చేయడానికి గాను ఇట్ క్రియేట్స్ అన్ యారే, రైట్? సో ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే అన్ని ఫ్రేమ్స్ లొకేషన్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్రేమ్ అనేది ఇండెక్స్ నంబర్ జీరోలో దొరికింది, సెకండ్ ఫ్రేమ్ అనేది ఇండెక్స్ నంబర్ వన్, థర్డ్ ఫ్రేమ్ అనేది ఇండెక్స్ నంబర్ టూ, ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ సహాయంతో ఫ్రేమ్స్ ని ఆల్టర్ చేయొచ్చు, ఫ్రేమ్స్ ని మాడిఫై చేయొచ్చు అనమాట. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. సో ఫ్రేమ్స్ ని మాడిఫై చేయడానికి జావా స్క్రిప్ట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, డిహెచ్టిఎంఎల్ అంటే ఈ విధంగా అనమాట. ఓకేనా, సో ఇలా మన వెబ్ పేజ్ లో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నా వాటి అన్నిటి సోర్సెస్ మనం చేంజ్ చేసేయచ్చు. ఓకే, సో మనం డిఫరెంట్ ఈవెంట్స్ ని ఫైర్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. ఓకేనా, సో నోట్ చేసుకోండి మాడిఫైయింగ్ ద ఫ్రేమ్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇది కూడా మనకి ల్యాబ్ ప్రోగ్రామ్ రాసుకోండి. రైట్ ఏ డిహెచ్టిఎంఎల్ ఫైల్. To perform operations on frames using JavaScript. ఇది కూడా మనకి ల్యాబ్ ప్రోగ్రామ్ అమ్మా, ఖచ్చితంగా చేయాలి మనం ఇది. ఓకే, సో ఇనీషియల్ గా మనకి చూడండి, ఈ విధంగా నోట్ చేసుకోండి. ఇనీషియల్ గా మనకి త్రీ ఫ్రేమ్స్ ఉంటాయి. ఓకే, మీరు రాసుకోవచ్చు, త్రీ ఫ్రేమ్స్ రాసుకోవచ్చు. పైన ఒక బటన్ మనం డిజైన్ చేసుకున్నాము, అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆపరేషన్స్ జరగాలి, ఫ్రేమ్స్ చేంజ్ అవ్వాలి, ఇది మన కాన్సెప్ట్. ఓకే, ఇనిషియల్గా ఎలా ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ అయింది తీసుకోవచ్చు, లేదా నోట్ చేసుకోవచ్చు.
ఓకే నోట్ చేసుకున్నామా లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ఇట్. సో ఈ ఫ్రేమ్స్ అనే యాట్రిబ్యూట్ ద్వారా దాన్ని మనం జావాస్క్రిప్ట్ నుంచి యాక్సెస్ చేస్తూ ఆ ఫ్రేమ్స్ యొక్క లొకేషన్స్ ని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే మేబీ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్, యూ కెన్ నోట్ డౌన్. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది మనకి. ఫ్రేమ్స్ తో మనం ఎలా ఆపరేషన్స్ చేయొచ్చు జావాస్క్రిప్ట్ ద్వారా అంటే ఇలా అన్నమాట, మనం దాని యొక్క సోర్సెస్ ని చేంజ్ చేసేయచ్చు. ఓకేనా, నోట్ చేసుకున్నాం అందరూ, ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా, స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా అందరూ. ఓకే ఓకే రైట్. సో ఇదమ్మా మనకి, ఇదే మనకి మొత్తం DHTML. సో చాలా సింపుల్ సిలబస్ మనకి DHTML ఉంది. సో DHTML లో మనం చూసింది ఏంటంటే DHTML అంటే ఏంటి. ఓకే సో DHTML ని మనం జనరేట్ చేయడానికి కానీ ఎలా జావాస్క్రిప్ట్ సహాయం తీసుకుంటాము, సో HTML ని జావా స్క్రిప్ట్ తో కంబైన్ చేసినప్పుడు మనం ఏమేమి ఆపరేషన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇదంతా మనం చూసాము. తర్వాత డామ్ గురించి చూసాము, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. తర్వాత డేటా వాలిడేషన్, ఓకే న్యూ విండో జనరేషన్, కన్ఫర్మేషన్, అలానే వాళ్ళు చూసినటువంటి రోల్ ఓవర్ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్ అండ్ ఫ్రేమ్స్. ఓకే సో టోటల్గా మనకి ఒక 6-7 కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి ఈ DHTML యూనిట్ నుంచి. ఓకే సో చాలా చిన్న యూనిట్ ఇది మనకి DHTML. సో ఈ కాన్సెప్ట్ మనకి DHTML కంప్లీట్ అవుతుందమ్మా. ఓకే సో జావాస్క్రిప్ట్ ని మనం ఇక్కడ DHTML తో అంటే HTML తో కంబైన్ చేసినప్పుడు ఇలా డైనమిక్ వెబ్ పేజెస్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇంటరాక్టివ్ గా వాటిని మనం మార్చొచ్చు, వాటిలో ఎలిమెంట్స్ మనం చేంజ్ చేయొచ్చు, కొత్త ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు. ఓకే ఇవన్నీ మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా చూడడం జరిగింది. చాలా చిన్న యూనిట్, అలానే మీరు ప్రిపేర్ అవడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది అండ్ గ్యారంటీగా మీకు 15 marks క్వశ్చన్ వస్తుంది దీంట్లో నుంచి. ఓకేనా, సో దీంతో మనకి 4th యూనిట్ కంప్లీట్ అవుతుందమ్మా. సో DHTML కంప్లీట్ అవుతుంది దీంతో, అలానే ల్యాబ్ ప్రోగ్రామ్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇంకొకే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది 5th యూనిట్ నుంచి, అది మనం 5th యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాము. సో దీంతో మనకి ఆల్మోస్ట్ ఇక ల్యాబ్ మనకి ఉన్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా అన్ని కూడా 4 యూనిట్స్ నుంచి మనకు కవర్ అయిపోతాయి. 5th యూనిట్ నుంచి ఒకే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది XML మీద, అది మనం చూద్దాము, అది ఒక్కటే మనకి పెండింగ్ ఉంటుంది. అండ్ మీ అందరు కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే మనకి ఇంకా ల్యాబ్ సెషన్స్ తక్కువే వస్తాయి కాబట్టి, అకార్డింగ్ టు మీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ప్రకారం తక్కువ సెషన్స్ వస్తాయి కాబట్టి, సో ఏవైతే నేను ల్యాబ్ ప్రోగ్రామ్స్ అని మీకు చెప్తూ వచ్చానో వాటి అన్నింటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే అబ్జర్వేషన్ రాయండి, రికార్డ్ స్టార్ట్ చేయండి. మేబీ మనకి ఇంకొక 2-3 ల్యాబ్ సెషన్స్ కంటే ఎక్కువ రాకపోవచ్చు, అందుకని మీరు కంప్లీట్ చేసుకోండి, వర్క్ అంతా కంప్లీట్ చేసుకోండి, చదవడం స్టార్ట్ చేయండి. ఓకే సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంటే ప్రీవియస్ సెమిస్టర్ సబ్జెక్ట్ అంటే కూడా ఇది మీకు చాలా సింపుల్ సిలబస్ తో ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు స్కోరింగ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకేనా, సో ఇదమ్మా మనకి DHTML. ఏమైనా డౌట్స్ అడగచ్చు నాన్న? సో మీకేమైనా డౌట్ని అడగచ్చు అమ్మా అందరూ?